హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రయాణం మీతో. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే ఆశిస్తున్నాను. ఓకే, సో ఈరోజు మన ప్రయాణం వచ్చేసి ఒక అద్భుతమైన ప్రదేశం అండి. సో ఆ ప్రదేశం ఏంటి ఏంటి అని మొత్తం నేను చెప్తాను. ఓకే, సో ఇది ఒక హిస్టారికల్ ప్లేస్. ఓకే, సో దీనికి ఒక అద్భుతమైన హిస్టరీ ఉంది. ఓకే, సో నేను వచ్చిన ప్లేస్ పేరైతే దేవరకొండ కోట. ఎప్పుడైనా విన్నారా? సో వింటే కమెంట్ చేయండి. ఓకే, సో దేవరకొండ కోట అనేది ఇప్పటిది కాదు, అది సో ఆల్మోస్ట్ 800 ఇయర్స్ బ్యాక్ అనమాట. 12వ శతాబ్దంలో దీన్ని వెలమదొరలు నిర్మించడం జరిగింది. ఓకే, సో అలాంటి కోటను మీకు చూపిస్తాను ఈరోజు. చాలా అద్భుతంగా ఉంది. సో ప్రతీదీ వాళ్ళు ఎలా నిర్మించారంటే ఒక రాతితోటి నిర్మించడం జరిగింది. సో మనం ప్రజెంట్ అయితే ఇటుకలు వేసి కాంక్రీట్ వేసి అంత హెవీగా చేసినా కానీ ఇల్లు హౌసెస్ హెవీ లాంగ్ ఉండట్లేవు. బట్ మీ ఇప్పుడు మీరు చూసే ఆ ప్లేస్ మటుకు వావ్ అంటారు. ఎందుకంటే కంప్లీట్స్ విత్ స్టోన్స్ అండి. వాళ్ళు కాంక్రీట్ ఏం లేదు, జస్ట్ స్టోన్స్ పెట్టేసి వాళ్ళు నిర్మించడం జరిగింది. సో ఆ ప్లేస్ చూపిస్తాను. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే మనకు ఒక 100+ కిలోమీటర్స్ వస్తుంది. నేనుండే ప్లేస్ నుంచి మన విలేజ్ నుంచి అయితే ఒక 65. మాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు, ఒక 1.5 అవర్లో వచ్చేసినాం. అండ్ బాగుందన్నమాట, వచ్చేటప్పుడు రోడ్ అయితే సూపర్గా ఉంది, మాకు ఎంత ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఓకే, ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మెయింటెనెన్స్ కానీ సెక్యూరిటీ కానీ ఎవరూ లేదు, బికాజ్ ఈజ్ ఓపెన్ ప్లేస్. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, హ్యాపీగా వచ్చి విజిట్ చేయొచ్చు. ఓకే, దెర్ ఈజ్ నో లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ అనమాట ఈ ప్లేస్కి. ఓకే, ఇది వచ్చేసి ఒక కొండపైన నిర్మించబడింది. ఎందుకు కొండపైన నిర్మించబడింది ఈ కట్టడం అనేది అని అంటే, సో అప్పట్లో 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు మీరు క్రితం వెళ్ళినట్లయితే ఒక మన రాజులు పరిపాలించేవారు, ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతం చాలా రాజులు పరిపాలించేవారు. ఓకే, ఇప్పుడు ఏదైనా ప్రదేశము ఒక రాజు వచ్చి ఆక్రమించి అక్కడ నిర్మించిన తర్వాత, సో ఇంకొక ప్రాంతానికి చెందిన రాజులు వీళ్ళ మీద యుద్ధం చేసి ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఓకే, సో అదే ఇప్పుడు వేరే రాజులు కానీ వేరే సైనికులు కానీ దండయాత్రకు వచ్చినప్పుడు లేదనంటే వాళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా తెలియాలన్నమాట, అరే ఎవరు వస్తున్నారు ఏంది అనేది. వాళ్ళకి విజిబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో అది మెయిన్గా ఉద్దేశించుకొని వీళ్ళు ఈ కొండపైన ఒక కట్టడం నిర్మించారు, ఫుల్ ప్రవారీ గోడ అనమాట. సో వాళ్ళు సైనికులు అప్పటి నుంచి అప్పుడు ఏం చేస్తే ఆ కట్టడం నిర్మించే ప్రవారీ గోడతో కాబట్టి ఎవరు రాకుండా నిర్మించారనమాట. ఫుల్ ప్రవారీ గోడ, కంప్లీట్ సరౌండెడ్ అనమాట. సో మీకు చూడడానికి వేరే రాజులు అటాక్ చేసినా వేరే సైనికులు ఎవరైనా వచ్చేటప్పుడు కానీ ఈజీగా కనిపిస్తుంది. సో ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి వాళ్ళని అటాక్ చేయడం లేదంటే దండయాత్ర చేయడం, యుద్ధాలు చేయడం అలాంటివి చేసేవాళ్ళు. ఓకే, సో అలాంటి ప్లేస్ ఈరోజు చూసాం మనం. రైట్, సో లెట్స్ బిగిన్. ఇదేనండి, సో మనం బైక్తో వెళ్ళొచ్చు అంట, మనం బైక్ వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అది ఎంట్రన్స్, బైక్ పైకి వరకు వెళ్ళొచ్చు అంట. సో ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మీరు చూడొచ్చు, పైన కనిపిస్తుందా మీకు కొన్ని ఏమంటారు కొన్ని 100 ఎకరాల్లో ఇది ఆక్రమించబడి ఉన్నది. మొత్తం ఫుల్ కొండపైన కట్టారు. ఓకే, జూమ్ చేసి చూపిస్తాను. హలో, చాలా సన్నీగా ఉంది ప్లేస్ అయితే. ఓకే, సో ఇలా ఉంటాయి మీకు స్టెప్స్. అంటే స్టెప్స్ నాకు తెలిసి ఇది కట్టించినట్టుగా లేదు, నాకైతే జస్ట్ నార్మల్ స్టోన్స్ లాగా ఉంది. మీరు చూడొచ్చు ఎలా ఉంది అంటే స్టోన్స్ లాగా. ఓకే, సో ఎగ్దాం. కొంచెం అంత క్లైంబ్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మటుకు అంతే. వావ్, సో మీకు చూపిస్తాను ఒక బ్యూటిఫుల్ ప్లేస్. సో స్టోన్స్ ఎంత వండర్ఫుల్గా ఉన్నాయంటే కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో లైఫ్లో ఇట్లాంటి ప్లేస్ ఒక్కసారైనా చూడాలి. ఒక్కసారి టర్న్ చేస్తా. యా, నా బ్యాక్ మీరు విజిట్ చూడండి ఎలా ఉంది, అవసరం కదా. సో ఈ కోట అనేది మొత్తం స్టోన్స్ మీద అండి. అసలు హైట్లో వీళ్ళు ఇన్ని కొండల్ని మీరు ఎలా బ్రేక్ చేసి వాళ్ళు కట్టారో నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు చూడొచ్చు ఈవెన్ ఆ కోట కనిపిస్తుందా మీకు. ఆ పైకి వెళ్దాం, ఇప్పుడు పైకి వెళ్ళి దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్.
సూపర్గా ఉంది. కొంచెం కేర్ఫుల్గా నడవాలి, అంత స్టోన్స్ జారేటట్టు అయితే ఏం లేవు, మంచి ఆరామ్గా నడవచ్చు. స్టేర్స్ ఉన్నాయి, ఐ మీన్ అక్కడి నుంచి మెట్ల మించి వెళ్ళచ్చు. మీకు ఇవి చూపించాలని నేను ఇలా తీసుకెళ్తున్నాను. ఓకే, ఇట్లాంటి కొండలు ఎక్కాలంటే ఆంజనేయ స్వామి లాగా ఉండాలి. ఓకే, లెట్స్ గో. కొత్త ప్లేసెస్ కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ ఏంటో కూడా తెలీదు. కొంచెం బ్రేక్ అయింది అనుకుంటా. మీరు ఆ స్టోన్ కూడా చూడొచ్చు, కంప్లీట్ ఒక రూమ్ లాగా ఉంది బట్ కంప్లీట్ బ్రేక్ అయిపోయింది. సో ఇది నేను చెప్పాను కదా, ఇది ఒక 1 ఎకర్ 2 ఏకర్స్లో కాదు, ఆల్మోస్ట్ 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ కోటను నిర్మించడం జరిగింది. ఓకే, ఇది 2వ ముఖద్వారం లాగా ఉంది. మనం ఈ కోటకి ఎంట్రన్స్ ఈ ఎకర్స్లో ఆక్రమించుకొని ఉన్నది. సో మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇది జస్ట్ లైక్ చిన్నది కాదనమాట, చాలా పెద్ద కోట. ఓకే, మీరు చూడొచ్చు. ప్లేస్ కొంచెం భయంకరంగానే ఉంది నాకైతే చూడడానికి. ఎవరు లేరు ఇడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్ర యా హావ్ ఎ లుక్ కోట ప్రవారి గోడ. ఇలా వచ్చాం మనం ఇప్పుడు. ఓకే, ఇంకా పైకి వెళ్దాం. ఏంటి ప్లేస్, వావ్. ఇది నాకు తెలిసి, చూడండి ప్లేస్ ఎలా ఉంది. సో వేరే సైనికులు వచ్చినప్పుడు వాళ్ళ మీద దండయాత్ర చేయడానికి, లేదంటే వాళ్ళ మీద ఇక్కడి నుంచి అటాక్ చేయడానికి, లేదంటే బాంబులు యూనో అవన్నీ యూస్ చేసి వాళ్ళని చంపడానికి పెట్టుకున్న ప్లేస్ లాగా ఉంది. ఒక యూనో ఏమని చెప్పొచ్చు, ఈజీ వేలో వేరే సైనికులు వచ్చినప్పుడు వాళ్ళని ఈజీగా కనుక్కోవడానికి పెట్టుకున్న ఒక మార్గం ఇన్ ద సెన్స్ వ్యూ పాయింట్. ఓకే, సూపర్ ఉంది కదా. ఏం కనిపిస్తుంది లోపల పోయి చూద్దాం. లోపల పోయి ఇందాక పోయినా ఇప్పుడు వచ్చిన. ఓకే 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 రైట్ ఓకే వావ్. ఇక్కడ చూసారా, నాకు మీరు వ్యూ పాయింట్ కంప్లీట్ ఫుల్ కనిపిస్తుంది. ఆ కోట ఎంట్రన్స్ కంప్లీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూసి వాళ్ళు అలర్ట్ అవుతారనమాట, ఈ రాజులు ఓకే వేరే వాళ్ళు వస్తున్నారు అటాక్ చేయడానికి అని చెప్పేసి వీళ్ళు అలర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో బ్యూటిఫుల్ గైస్, ఓ మై గాడ్. రైట్, సో విల్ గో లిటిల్ మోర్ అప్. ఇంకొంచెం అంతే వచ్చేసినాం, టాప్ ప్లేస్కి వచ్చేసినాం. ఇక అయిపోయింది, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా అంతే. బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు అంత పెయిన్ అనిపిస్తలేవు. సో నార్మల్గా కొన్ని స్టెప్స్ ఎలా ఉంటాయంటే మీకు ఈజీగా పెయిన్ అవుతుంటాయి, హైట్లో ఉండేసరికి పెయిన్ వస్తుంది. సో బట్ ఇవేంటంటే అంత హైట్లో లేవు, జస్ట్ నారోగా ఈజీగా ఎక్కడానికి బాగున్నాయి ఇవి. ఓ మై గాడ్, ఓకే నాకు ఇంకోటి కనిపిస్తుంది ఇదేంటి. వావ్ గాయ్స్, ఆసమ్ అసలు. ప్లేస్ అయితే డర్టీగా ఉంది, ఎవరు లేరు. మీరు చూసినట్లయితే ఇది ఇంకొక ప్లేస్.
సో ఇక్కడి నుంచి సైనికులు కాపలా కాసేవాళ్ళు, ఇక్కడి నుంచి కాపలా కాసి వాళ్ళు చూసేవాళ్ళు అనమాట. ఓకే, ఎవరు వస్తున్నారు దాడి చేయడానికి, దండయాత్ర చేయడానికి అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉండేవాళ్ళు. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో సెకండ్ వన్ ఇప్పటి వరకు కనిపించింది దాంట్లో. సూపర్ కదా, ఒక హై టాప్ వ్యూ పాయింట్. వాళ్ళంత హైట్లో పెట్టేసుకొని వావ్ 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 చూడండి. హైట్ వచ్చేసినాం ఇక, ఇదే టాప్ హైట్. సో పైన ఇట్లా ఉంటుంది ఇక మెయిన్ ముఖద్వారం, అంతిమ ముఖద్వారం, ఇదే చివరి ముఖద్వారం, మూడోది ఇది. ఓకే అనుకుంటున్నాను నేనైతే. ఎలా ఉంది, సూపర్ కదా. ఇలాంటి నిజంగా కట్టడం మీకు దొరకదు ఎక్కడ చూసినా కానీ. మొత్తం శిథిలావస్థం అయిపోతుంది, రాళ్ళు కూడలం అవన్నీ కూలిపోతున్నాయి చిన్న చిన్నగా. బట్ యా సో బ్యూటిఫుల్, ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను నేనైతే. చూడండి ఇక్కడ స్టోన్ కింద చూస్తే ఏం లేదు, స్టోన్ పెట్టారు అండ్ పైన వాటితో నిలబెట్టారు అంతే. ఇప్పుడు నువ్వు ఇడ్డుకలగట్టే కాంక్రీటే సిమెంటే అది ఉండేది గ్యారంటీలే. అంటే నేను ఉండేది గ్యారంటీ లేదంటే తక్కువ అని చెప్పట్లేను. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. బట్ ఆ కాలం నాటిది అయితే చాలా తక్కువ, చెడు అనేది చాలా తక్కువ. ఓకే టాప్ హై పాయింట్కి వచ్చేసినాం ఇక, ఇదే టాప్ వ్యూ. అరే నీ అమ్మ, ఇది ఇంత హైట్ వచ్చేసినాం చూస్తున్నారా. అరే అదేంద్రా భయ్, ఆడొక ఇల్లుంది గాయ్స్. నేను చెప్పిన కదా ఇదంతా చిన్నది కాదు అని చెప్పి, చాలా పెద్ద కోట ఇది. దీన్ని చూడాలంటే నాకు తెలిసి ఒక గంట స్పెండ్ చేస్తే సరిపోదు. సో జూమ్ చేస్తే చూడండి, నాకైతే ఒక చిన్న ఇల్లే కనిపిస్తుంది. చూసారా, చేద్దాం ట్రై చేద్దాం అడిగి పోనీకి, అందులో ఏముందో చూద్దాం. చాలా సన్నీ గాయ్స్, సన్నీ లేకుండా కొంచెం ఒక అట్లీస్ట్ ఒక 2 hours అన్న స్పెండ్ చేసి మీకు మొత్తం చూపడానికి ట్రై చేసేవాడిని. బట్ నాకు ఎండ అయితే ఏకదాం ఉన్నది, మొత్తం యాడ్కాడికి తడిసిపోతుంది. అబ్బా నాకైతే దమ్దమ్ అవుతున్నది. వాట్ ఈస్ దిస్, రైట్ ఆల్మోస్ట్ నేను టాప్ ప్లేస్కి వచ్చేసిన ఇక. ఇంతకంటే టాప్ అయితే ఏం లేదు. బట్ నేను చెప్పినట్టుగా ఈ కోట అనేది చిన్నది కాదు, ఆల్మోస్ట్ ఒక 520 acres ప్లేస్ అయింది. ఓకే మొత్తం స్టోన్సే, వేరేది ఏం లేదు, ఫుల్ స్టోన్స్. అండ్ చూసుకోండి దేవరకొండ కోట గ్రామాలు, ఇక్కడ నుంచి మొత్తం దేవరకొండ మల్లపల్లి అవన్నీ ఇదే చూడొచ్చు మీరు. అక్కడ చూసుకుంటే అక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి, అంటే రూమ్స్ అంటే నేను చెప్పాను కదా వేరే సైనికులు వచ్చి వాళ్ళని దండయాత్ర చేయడానికైనా సరే వాళ్ళని చూడడానికి పెట్టుకున్న వాళ్ళు పాయింట్స్. సో జూమ్ చేస్తాను చూడొచ్చు, కనిపిస్తుందా రైట్. అండ్ అట్లే అక్కడ ఒక కొన్ని పెట్టుకున్నారు. సో ఇక్కడ ఒక టాప్ వ్యూలో మీరు ఇంక చూడొచ్చు ఇంకోటి. సో అట్లే కొంచెం కిందికి వస్తే అక్కడ ఒకటి ఉన్నది. సో ఇట్లా కొన్ని కొన్ని స్థావరాలు వాళ్ళు ఏర్పరచుకొని, ఓకే సో ఎవరైనా వేరే సైనికులు రాకుండా లేదంటే వచ్చిన వాళ్ళని పసిగట్టేసి వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. ఓకే అది పైన కోట కనిపిస్తుందా, ఓకే అది పైన రైట్. సో పైకి పోదాం. యాక్చువల్లీ బావి కూడా ఉండాలి ఇక్కడ, నాకు ఆ బావి ఎక్కడుందో కనిపిస్తలేదు.
ఇదిగో ఇదంతా ప్రవరిగూడ, ఫుల్ ప్రవరిగూడ అన్నమాట. రీసౌండ్ అనిపిస్తుంది గాయ్స్. యా నేను ఇది కూడా విన్నాను, ఇక్కడ ఒక పక్కన అరిస్తే ఇంకో దగ్గర నుంచి సౌండ్ వస్తుందంట. మేము టెస్ట్ కూడా చేసినాం, అది వర్క్ అవుతుంది, వినండి కాకపోతే. వావ్, అమేజింగ్ కదా, టూ టైమ్స్ అనిపిస్తుందిరా గాయస్. వింటున్నారా, ఆసమ్ అసలు. ఇదైతే ఇక్కడ నుంచి అరిస్తే నాకు లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ వస్తుంది. వావ్, గుడి ఉంది, రామాలయం గుడి అంట. చూపిస్తాను ఒకసారి మీకు ఇంత హైట్లో, అది కూడా రాళ్ళతో నిర్మించినటువంటి రామాలయం గుడి. వావ్, చాలా పురాతనమైంది. ఇప్పుడు ఇప్పుడైతే కాదు, నేను 100% గ్యారంటీ ఇస్తాను, నేను చూపించాను, చూపిస్తాం. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి లోపల ఒకసారి వ్యూ చూద్దాము. నిజంగా అమేజింగ్. సో అప్పట్లో మీకు గుర్తుంటే యాగాలని యజ్ఞాలని చెప్పేసి చేసుకునేటోళ్ళు. ఓకే చూడండి. సో ఇలా యాగాలు యజ్ఞాలు చేయడం ఓకే, ఫుల్ స్టోన్స్ పైన కూడా పెరిగిపోయినాయి. ఇక్కడ మీరు రోల్ కూడా చూడొచ్చు. సో అట్లా వచ్చినాం చూడు, తాళకు మొత్తం ఇవి ఉన్నాయి, కూర్చుకుంటున్నాయి అయితే. ఏందో మరి గాయస్, మీరు వాటర్ చూడొచ్చు, ఒక బాయిలాగా ఉంది. యా ఎంత లోతుందో తెలీదు, రైట్. అంత అంత లోతే ఉండకపోవచ్చు, చూడొచ్చు మీరు. ఒక లోయ అగైన్, మళ్ళీ వాటర్ ఒక బావిలా అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ప్లాన్స్ అండి, ఎందుకంటే రాజుల కాలం నాటి అందుకు ఇక్కడ బావులు కానీ లేదంటే ఇట్లాంటివి తయారు చేసుకోకపోతే నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓకే, సో అందుకే వాళ్ళు ఇలాంటివి నిర్మించుకోవడం జరిగింది. ఎప్పుడైనా వర్షం పడ్డా లేదంటే ఏమో అలా వాటర్ ఉండడానికి బాగుంటుంది. సో ఇట్లా వెళ్దాం, ఏ రూట్లో వెళ్దాం దారా, చూపించాను ఇందాక మీకు ఎంట్రన్స్. చిన్నగా ఇందాక మనం చూసిన స్పాట్ ఇది, అక్కడి నుంచి సైనికుల్ని చూసేవారు, ఎవరైనా వస్తున్నారా వేరే రాజ్యం నుంచి అటాక్ చేయడానికి అని చెప్పేసి. హెల్మెట్ ఉందో పోయిందో రా, హెల్మెట్ మర్చిపోయి కింద పెట్టేసినాం, చూడాలి అది ఉందా పోయిందా అని. వెళ్ళిపోతున్నాం. సో హెల్మెట్ మర్చిపోయినాం యాక్చువల్గా, బట్ అక్కడే ఉంది గాయస్. అయిపోయింది, దేవరనుకోట మేము చూపించింది ఓన్లీ ఒక 10% అనే చెప్తాను, ఎందుకంటే అది చిన్న ప్లేస్ కాదు. నేను చెప్పిన కదా 520 acres ప్లేస్ అయిందంటే, అది ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో మొత్తం సరౌండింగ్ ఉంది ప్రవరిగూడ. అయితే మేము కొంచెం దూరం వెళ్ళాం, ఎండ అయితే ఒక రేంజ్లో ఉన్నది అయితే లేదు. సో ఇంకా మా దగ్గర వాటర్ కూడా లేవు, బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాం. సో చూపించిన ప్లేస్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం వస్తే మ్యాక్సిమం ఇక్కడ స్పెండ్ చేసి ట్రై చేస్తాను. ఓకే, అవి వెళ్తున్నాం, ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి భయ్యా, చాలా ఏమంటారు హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్ చేసి పెడుతున్నా. ఓకే, ఆల్ రైట్, సీ యూ గాయస్, లవ్ యూ ఆల్.